హాయ్ వర్స్, ఈ వీడియోలో సింగరేణి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి కొత్తగూడెం కంపెనీ వివిధ భాగాల్లో అభ్యర్థులకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మొత్తం 327 వేకెన్సీస్ ఉన్నాయి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ ఈఎన్ఎం, సో E2 గ్రేడ్లో 42 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ E2 గ్రేడ్లో 7 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అన్నీ మనకి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్ మనకి NCDWAలో క్యాడర్లో మనకి జూనియర్ మైనింగ్ అండ్ ఇంజనీరింగ్ దీంట్లో చూసుకుంటే 100 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీలో మనకి చూసుకున్నట్లయితే 9. అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ విభాగం 24, ఫిట్టర్ దీంట్లో 47, ఎలక్ట్రికల్ ట్రైనీ క్యాట్ 1లో 98 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 327 పోస్టులకి రెండు విభాగాలు చేయడం జరిగింది. ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాడర్, ఓన్లీ రెండోది నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లు. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లు రెండు విభాగాలు ఉన్నాయి. ఆ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో 5 రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కంపల్సరీ ఉండాలి సంబంధిత విభాగంలో. సో దీని అప్లికేషన్ అంటే ఈ పోస్టులకి ఏంటంటే ఏ పోస్టులకి ఆ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. సో 30 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు మాత్రం 5 ఏళ్ళ సడలింపు అంటే ఉంటుంది. అంటే వాళ్ళకి 35 సంవత్సరాలు ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దరఖాస్తుకి చివరి తేదీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనకి మే 4వ తేదీ వరకు కూడా ఉండడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ssscl.minds.com అని చెప్పేసి ఈ యొక్క దాంట్లోకి వెళ్ళేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా సింగరేణి నుంచి వచ్చిన ఈ ఉద్యోగాలు 327 సంబంధించి క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. మే 4 వరకు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.